నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఐఎమ్ కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపిహెచ్బి రోడ్ నెంబర్ 4, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము అందరూ అబ్బాయిల్లో, జెంట్స్లో మోస్ట్ కామన్గా వచ్చే అంగం యొక్క ప్రాబ్లమ్స్, దాని గురించి మనం డిస్కషన్ చేద్దాము. ప్రతి ఒక్కరూ తన లైఫ్ టైంలో ఏదో ఒక రోజు ఫోర్ స్కిన్ అంటాం దీన్ని, అంటే అంగం ముందర ఉన్న చర్మాన్ని ఫోర్ స్కిన్ అంటాం. ఆ ఫోర్ స్కిన్ ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరి లైఫ్లో ఇన్ఫెక్షన్ వలన కావచ్చు, టైట్నెస్ కావాలన కావచ్చు, సరిగా మూవ్ కాకపోవడం వల్ల కావచ్చు, ఏదో రకంగా వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకసారి ఈ బాధతో ఉంటుంటారు. దీన్నే మనము ఫైమోసిస్ అని అంటుంటాం. అయితే యూజువల్గా ఈ అంగానికి ముందరున్న చర్మాన్ని మనం ఫోర్ స్కిన్ అంటాం. ఈ ఫోర్ స్కిన్ అనేది ఈజీగా మూవ్ అవ్వాలి. ఏదైతే గ్లాన్స్ పెనిస్ అంటే ముందరున్న హెడ్ ఏది అంటామో, అంగ ముందరున్న పార్ట్ని, ఆ పార్ట్ ముందర స్కిన్ అనేది ఈజీగా మూవ్ అవ్వాలి. చాలామందికి కొంచెం ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంటుంది, కొందరికి తక్కువ స్కిన్ ఉంటుంది, కొందరికి స్కిన్ అటాచ్మెంట్ అయిపోయి ఉంటుంది, స్కిన్ అస్సలు మూవ్ అవ్వదు, ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవ్వదు, మూవ్ అయినా చాలా టైట్గా మూవ్ అవ్వడము, రెస్ట్లో ఉన్నప్పుడు మంచిగా మూవ్ అవుతుంది, అంగం పెద్దగా అయినప్పుడు, ఎరెక్షన్ అయినప్పుడు మూవ్ అవ్వదు. ఇట్లాంటి వాటిని మనం ఫైమోసిస్ అంటుంటాము. అంతేకాకుండా ఒకసారి చర్మం వెనక్కి వచ్చిన తర్వాత చాలామందికి మళ్ళీ ముందరికి వెళ్ళదు. అట్లా వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే వెనకాల ఉన్న చర్మము టైట్ అయిపోవడం వల్ల స్వెల్లింగ్ రావడము, పెనిస్ చుట్టూ అంగం చుట్టూ పెద్ద స్వెల్లింగ్ రావడము, దీన్ని మనం పారాఫైమోసిస్ అంటాం అన్నట్టు. ఇవే కాకుండా మోస్ట్ కామన్గా డయాబెటీస్, ఈ డయాబెటీస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ టైంలో బెలనైటిస్ అనే ఒక ఇన్ఫ్లమేషన్ డిజీజ్ వస్తుంది అన్నట్టు. ఈ బెలనైటిస్ అంటే ఏంటి అంటే ఈ అంగం ముందున్న చర్మము టైట్ అయిపోవడము, క్రాక్స్ ఫామ్ కావడం, వాళ్ళు టైట్గా మనం వెనక్కి అనుకునేటప్పుడు క్రాక్స్ అవ్వడము, చిట్లిపోవడము, అక్కడ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, లోపల స్మెగ్మా అనేది రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి, అది మనం మంచిగా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా టైట్ అయిపోవడం వల్ల వాళ్ళు క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఆ స్మెగ్మా అనేది సెకండరీ ఇన్ఫెక్షన్ అయిపోయి తెల్లగా డిశ్చార్జ్ లాక ఫౌల్ స్మెల్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అయితే ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఈ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి ఈ బెలనైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ప్రతి ఒక్క డయాబెటిక్స్ పేషెంట్కి సర్కమ్సిషన్ అనేది నీడ్ అవుతుంది అన్నట్టు. అయితే ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లమ్సే కాకుండా కొందరికి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. కింద ఏదైతే స్కిన్ అటాచ్ అయి ఉంటుందో దాన్ని ఫ్రెన్యులం అంటారు. ఈ ఫ్రెన్యులం ఏరియాలో ఇన్ఫెక్షన్ రావడం కానీ ఫ్రెన్యులం టైట్గా అవడం వలన కొందరికి సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు కూడా మనకు పెయిన్ వస్తుంటుంది. అట్లాంటి వాళ్ళకు కూడా మనము సుంతి ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది. అయితే ఈ రకంగా ఎటువంటి ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫోర్ స్కిన్ బ్యాక్ మూవ్ కాకపోయినా, ఒకవేళ బ్యాక్ నుంచి ముందలికి రాకపోయినా కానీ, బెలనైటిస్ చేంజెస్ కానీ, ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం ఏంటి అంటే సుంతి ఆపరేషన్. దీన్ని మనం సర్కమ్సిషన్ అంటుంటాం. అయితే ఈ సర్కమ్సిషన్ని ఏ రకంగా చేస్తారు అంటే మూడు రకాల సర్జరీస్ ఉంటాయండి దీనికి. ఒకటి ఓపెన్ సర్జరీ, ఇది ట్రెడిషనల్ మెథడ్. ఈ ఓపెన్ సర్జరీలో కట్ చేసి ఏదైతే చర్మాన్ని ఉందో తీసేశాక కుట్లేయడం చేస్తుంటారండి. ఈ కుట్లేయడం వల్ల అక్కడ ఏరియాలో డ్రెస్సింగ్ చేసుకోవాలి డైలీ, ఒక 10 to 15 days బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది, దాంతోపాటు అగ్లీ స్కార్ అనేది ఫామ్ అవుతుంది. రెండో రకం సర్జరీ లేటెస్ట్గా లేజర్ అనేది ఒకటి వచ్చింది. ఈ లేజర్లో ఏంటంటే స్కిన్ కట్ చేసేదాన్ని స్కిన్ సీజర్తో కాకుండా లేజర్తో కట్ చేస్తారు, కానీ అక్కడ మళ్ళీ కుట్లేయడం ఇట్లాంటివన్నీ కామనే ఉంటుంది. మూడవది లేటెస్ట్ కంప్లీట్ సూచర్లెస్ బ్లడ్లెస్ స్కార్లెస్ అనేది ఏదైతే ఉందో దానికి స్టేప్లర్ సర్కమ్సిషన్ అంటాం. దీన్నే మనము మన సెంటర్లో ఫస్ట్ ఇండియాలోనే మొట్టమొదటిగా కేఎస్ఆర్ అని చెప్పేసి మన ఓన్ స్టేప్లర్స్ తయారు చేసుకున్నాము. ఈ కేఎస్ఆర్ తోటి మనము స్టేప్లర్ సర్కమ్సిషన్ చేస్తున్నాం. దీనిలో అడ్వాంటేజెస్ ఏమవుతుంది అంటే ఎటువంటి స్కార్ అనేది ఫామ్ అవ్వదు, ఎటువంటి కోత లేకుండా ఒకటేసారి కట్ చేసినతో పాటు పిన్స్ అనేవి ఆటోమేటిక్గా పడిపోతాయి. ఇక్కడ కుట్లు కానీ ఎటువంటివి ఏమి వేయాల్సిన పని ఉండదు. ఈ స్టేప్లర్ సర్కమ్సిషన్ చేసుకున్నాక ఇమ్మీడియట్గా పేషెంట్ని మనం 20 to 25 minutes మనం డిశ్చార్జ్ చేస్తాం. సో వాళ్ళు రెగ్యులర్గా మళ్ళీ వాళ్ళ పనిలోకి వితిన్ 1 hour వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఈ రింగ్ వేసిన తర్వాత ఈ స్టేప్లర్స్ ఏదైతే ఉందో మన కేఎస్ఆర్లో ప్రత్యేకత ఏంది అంటే సిలికాన్ రింగ్ అనేది. ఈ సిలికాన్ రింగ్ ఉండడం వలన ఆ పిన్స్ అనేవి సిలికాన్ రింగ్ మీద ఉంటాయి. ఎప్పుడైతే సిలికాన్ రింగ్ ఊడిపోతుందో పిన్స్ కూడా ఊడిపోతుంటాయి అన్నట్టు. ఇది యూజువల్గా 10 to 12 days మనకి సిలికాన్ రింగ్ ఊడిపోతుంది. ఆ తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏముండవు. పోస్ట్ సర్జరీ జస్ట్ 3 precautions అనేవి ఇంపార్టెంట్. ప్రాపర్ క్లీనింగ్, మంచి సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి, ఎరెక్షన్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి, అండ్ ఒక 3 to 4 weeks వరకు ఎటువంటి ఇంటర్కోర్స్ చేయకుండా ఉంటే హీలింగ్ అనేది బాగవుతుంది అన్నట్టు. ఇట్లాంటి ఫైమోసిస్, పారాఫైమోసిస్ కానీ, ఈ బెలనైటిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కమ్సిషన్ తోటి మనం ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.